కోదాడ నుంచి దేవరపల్లికి నిర్మించ తలపెట్టిన బైపాస్ రోడ్డుకు భూములు ఏమాత్రం ఇవ్వమని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మీపురం గ్రామం, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే సూర్యాపేట టు రాజమండ్రి ఏదైతే హైవే ఉందో ఈ హైవేకి, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి భూములు ఇవ్వడానికి మా ఊరి నుంచి కానీ మా రైతులు సంవత్సరానికి 2 పంటలు పండించుకుంటున్నాం. వాటితోటి మా కుటుంబాలతోటి జీవనాధారం చేస్తున్నాం. వాటిని పండించుకుంటాం 40 సంవత్సరాల నుంచి. అయితే మా గ్రామంలో అసైన్డ్ భూములు ఎక్కువగా ఉండటం వల్ల మండల రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ మా భూములు మేము తీసుకుంటాం, వీటిలో మీరు అడుగుపెట్టొద్దు అని బెదిరింపు చర్యలకు పాల్పడి బలవంతపు సర్వేలను నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న సర్వేలను నిర్వహించడానికి వస్తే మన 10 మండలాల రైతుల జేఏసీ ద్వారా మేము వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. ఊర్లోని కొంతమంది గ్రామ పెద్దలు, వీఆర్ఓ గారు మరియు మండల రెవెన్యూ అధికారులు వీళ్ళు కొంత చాటుమాటు వ్యవహారం చేసుకుంటా అమాయకులైన రైతులతోటి రేపు మేము మీ ఊరికి వచ్చి బలవంతం భూసర్వేలు చేస్తామని అమాయకులైన రైతుల దగ్గర ఈరోజు సంతకాలు స్వీకరించడం జరిగింది. దారి హైవే కింద మా పొలం వచ్చేసి మాకు దరిదాపుగా 4 ఎకరాలు నష్టపోతున్నామండి. 4 ఎకరాలు నష్టపోతున్నప్పుడు మేము ఒక సర్వే అని చెప్పి అధికారులు మాకు చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు కూడా వచ్చి లాస్ట్ టైం మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నించారు. మేము దేనికి భయపడమండి, రైతుగా పుట్టాము, రైతుగా పెరుగుతున్నాము, రైతుగానే చచ్చిపోతామే తప్ప మా పొలాలు ఇవ్వటానికి మేము మాత్రం ఇష్టపడమండి. ఇంకొకటి ఏంటంటే, అసలు సర్వే చేసామంటారు, ఎవరిని అడిగి సర్వే చేస్తున్నారండి? ఈ సంవత్సరానికి 2-3 పంటలు పండుతున్న బంజరు మంచి పంటల పొలాలని ఇవ్వాలి అని అంటారు రోడ్డు కింద. ఒక పక్క ఏమో గవర్నమెంట్ సీతారామ ప్రాజెక్ట్ అంటది, కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. ఒక పక్క ఏమో రైతు బంధు పథకం అని చెప్తుంది. ఇంకొక పక్క ఏమో జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారు, మీకు రైతుకి మేము ఇంత ఇస్తాము, 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 6,000 ఇస్తామని నిన్న కాకమున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అసలు మా భూములు లాక్కోవడానికి చేస్తున్నారా, కావాలని మమ్మల్ని చేస్తున్నారా? కొంతమంది పెత్తందారుల దాంట్లో మేము రైతులము, 3-4 నెలల నుంచి కూడా నలిగిపోతున్నాం అనేది మేము చెప్తున్నామండి. మాకు ఈ 4-5 నెలల నుంచి కూడా కంటికి నిద్ర లేకుండా, ఏ టైంలో ఎక్కడ ఏం జరుగుతుందో అనేది తెలియకుండా ఇమీడియట్గా ఇల్లు పిల్లలు అనేది వదిలేసుకొని మేము తిరగాల్సి వస్తుందండి. 3 రోజుల క్రితం కూడా ఇదే పరిణామం లక్ష్మీపురం గ్రామంలో జరిగినప్పుడు లక్ష్మీపురం రైతులు వేరే రైతులు వచ్చి గొడవ చేశారని అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మేము ఇమీడియట్లీగా వచ్చామండి. ఇంకొక విషయం ఏంటంటే, మా 10 మండలాల కూడా మేము ఏం చెప్తున్నామంటే, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా కానీ 10 మండలాల మేము వస్తామనేది మేము ముందు దాది చెప్తున్నామండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇది తల్లాడకి దగ్గరలో ఉన్నా కానీ ఇది మారుమూల గ్రామము, మారుమూల ప్రాంతాలు అని చెప్పేసి ఎవరు ఎంఆర్ఓ గారైతే, వీఆర్ఓ గారైతే, ఎవరైతే పెద్ద పెద్ద అధికారులు ఇక్కడికి వచ్చి రైతులతోటి కుమ్మక్కయ్యి నడిపే విధానం వేరుగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, అసలు రైతులు భూములు కోల్పోతున్న రైతులేమో బాధపడుతున్నారండి. ఉత్తగా పక్కన ఉన్న మామూలు రైతులు వచ్చేసి మేము సంతకాలు పెడతాము, మేము ఇస్తాము అని అంటున్నారు. అసలు ఆ పెట్టే రైతుకి పొలం ఉందో లేదో ముందు అది కనుక్కోవాలండి. అసలు ఇప్పుడు పై అధికారులకు వాళ్ళు ఏం చూపిస్తున్నారు, పలాని ఊర్లో పలాని వాళ్ళు ఒప్పుకున్నారు అనేసి చెప్తున్నారు. మేము అడుగుతుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని మేము అడుగుతుంటే, అసలు భూములు పోతున్నాయని బాధలో మేముంటేనండి వేరే వాళ్ళ సంతకాలు పెట్టేసి వేరే వాళ్ళతో మాట్లాడిచ్చి ఎంఆర్ఓ గారు పై ఆఫీసర్స్కి చూపిస్తున్నారండి. ముందు ఇది అసలు ఆఫీసర్స్ గమనించాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. ఇంకోటి ఏంటంటే, అసలు సర్వేలు చేయండి, 2-3 సర్వేలు చేయండి. నష్టమే ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్కి. ఒక సర్వే చేశారు రోడ్డు, అది ఏంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు పోతున్నాయి అని అన్నారు. కాంప్లెక్స్లు పోతే నష్టపరిహారం ఇస్తారు, ఆ కాంప్లెక్స్ మళ్ళీ కట్టుకోవచ్చండి. కానీ పచ్చని పొలాల్లో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అని పేరు పెట్టి మా జీవితాలతోటి గవర్నమెంట్ కానీ పైన కేంద్ర గవర్నమెంట్ కానీ మా జీవితాలతోటి చలగాటాలు ఆడుతున్నాయని మేము తెలియపరుస్తున్నామండి. మేము ముమ్మాటికి మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము 10 మండల జేఏసీ అని ఒక కార్యక్రమం పెట్టుకొని ఈ గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ఉందో, నేషనల్ హైవే అని ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు పెట్టారు. గత 4 నెలల నుంచి మేము దశల వారీగా పోరాటం చేస్తూనే ఉన్నాం. రాష్ట్ర రహదారిగా ఉన్నటువంటి దాన్ని జాతీయ రహదారిగా చేసుకోమని చెప్తున్నాం. మరి మేము వివిధ దశల్లో జిల్లా కలెక్టర్ గారికి అయితే,
మరి ఎంపీ గారికి అయితే జిల్లా ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఇచ్చాము. మేము ఖమ్మంలో కూడా ధర్నా కార్యక్రమం పెట్టి మేము మా అభ్యంతరాలందరం కూడా జిల్లాలో 1500 మంది రైతులు ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా కూడా మేము అభ్యంతరం పెట్టడం జరిగింది. మా భూములు ఇవ్వమనేది, ఈ భూములు ఏంటంటే మా తాత ముత్తాతల కాడి నుంచి గత 50-60 సంవత్సరాల నుంచి 2 పంటల పంటతో సాగు ఇప్పుడు సాగులోకి వచ్చినటువంటి భూముల్ని మరి ఇప్పుడు గవర్నమెంట్ జాతీయ రహదారిగా చేద్దామని చూస్తున్నారు. ఈ జాతీయ రహదారి కింద మొత్తం 2200 ఎకరాలు సుమారు పోతూ ఉంది. ఇవంతా కూడా 90-95% కూడా మొత్తం పంట భూములుగా ఉన్నాయి, 2 పంటలు పండేవి. కానీ ఇక్కడ దల్లాడ మండలం లక్ష్మీపురం గ్రామంలో అయితే, రామానుజవరం గ్రామం అయితే, మరి ఇక్కడ గ్రామంలో కొంతమంది గ్రామస్తులు అంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో విధానంతో మండల ఎంఆర్ఓ తోటి కుమ్మక్కయ్యి విఆర్ఓ అందరి ప్రోత్బలంతో గ్రామ రైతుల్ని అన్యాయంగా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వీళ్ళు సర్వే చేయాలని, అది అసైన్ భూమి అని అన్నారు. అది అసైన్ భూమి కాము అది కాదు అని గ్రామస్తులు ముక్తఖండంతో అన్నారు. అది గ్రామఖండం భూమి అన్నారు. గ్రామఖండం అయినా సరే అసైన్ భూమి అయినా సరే 50 సంవత్సరాలు అటువంటి సాగులో ఉన్నటువంటిదని వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? ఎంఆర్ఓ ఒక మాట అంటాడట, ఆ మండల ఎంఆర్ఓ తల్లాడ మండలం, ఈ మా భూములు ఇవి అసైన్ భూములు గవర్నమెంట్ ఇవి, దీంట్లో కనుక మీరు మమ్మల్ని రానియకపోతే ఆ భూములు తెల్లారిపాటికి భూమి లేని వాళ్ళకి మేము ఇచ్చేస్తాము అని దుర్మార్గమైనటువంటి విధానంతో అతను మాట్లాడుతున్నాడు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి మేము ఈరోజు సమావేశం పెట్టుకున్నామని తెలిసి ఎంఆర్ఓ కానీ కొంతమంది గ్రామస్తులు దుర్మార్గం ఆలోచనతో వాళ్ళు చాలా చాలా ఇదిగా చేస్తున్నారు. ఈరోజు ఉదయం మా కార్యక్రమం తెలిసి వాళ్ళు మా ఎంటనే ఈరోజు విఆర్ఓ తోటి మొత్తం గ్రామస్తులు కొంతమందిని ఆ నకిలీ గ్రామస్తులతో సంతకాలు చేసుకొని ఈ రేపు సర్వేకి మేము అంగీకరిస్తున్నాము అని ఒక విఆర్ఓ తోటి ఒక లెటర్ మీద సంతకం తీసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామస్తులు కూడా ఈరోజు చాలామంది హాజరయ్యారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు కనుక వాళ్ళు సర్వే కనుక వస్తే ఎంఆర్ఓ ఆఫీసుని ముట్టడి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామనేది మేము ముక్తఖండంతో చేస్తున్నాం. వాళ్ళని హెచ్చరిస్తున్నాం కూడా ఈ సభముఖంగా ఈ 10 మండల రైతు జేఏసీ తరఫున మేమందరం కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ కానీ కొంతమంది గ్రామ పెద్దలు కానీ దుష్ట సాంప్రదాయం చేస్తున్నారు, హెచ్చరిస్తున్నాం వాళ్ళని జాగ్రత్తగా ఉండాలనేది. ఇది మేము మా పంట భూములు ఎట్టి పరిస్థితులు ఏమని లక్ష్మీపురం గ్రామస్తులు ముక్తఖండంతో చెప్తున్నారు. దానికి మా జేఏసీ జిల్లా కమిటీ అందరం కూడా సంఘీభావంగా సపోర్టుగా ఉండవు. ఏమైనా జరిగితే మాత్రం ఇక్కడ ఎంఆర్ఓ కానీ గ్రామ పెద్దలు కానీ ఖచ్చితంగా బాధ్యత వహించాలి. రేపు ఎంఆర్ఓ ఆఫీసు అవసరమైతే ముట్టడి కార్యక్రమం కూడా పెడతాము అని మేము హెచ్చరిస్తున్నామండి.